Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గారు ఇలాంటి మాటలతో ఓట్లు పడతాయా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పెందుర్తి మండలంలో రోడ్ షో, ర్యాలీ, స్థానికులతో సహపంక్తి భోజనం లాంటివన్నీ జరిగాయి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చంద్రబాబు స్పీచ్ మాత్రం ఆకట్టుకునేటట్లు లేదు. ఎందుకంటే ఎప్పటిదో పాత చింతకాయ పచ్చడి లాంటి విషయాలనే తిప్పి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా వినిపించడం వల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీలో తన కుటుంబ సభ్యులను అవమానించారని చెప్పారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జగన్ మాయలో పడి వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారని నిష్ఠూరలాడారు. ఎప్పుడో 2019లో జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారో అర్థం కావడం లేదు. తన పాలనను భరించలేకే జనాలు ఘోరంగా ఓడించిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు జనాలకు ఇప్పటికీ శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. ఒకవైపు జనాలను తప్పుపడుతూ మరోవైపు తనకు ఓట్లేయమంటే జనాలు ఎలా వేస్తారు? అలాగే 14 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎంత అద్భుతంగా పరిపాలించానో చెప్పుకున్నారు. నిజంగానే అంత అద్భుతంగా పరిపాలించుంటే మరి 2019 ఎన్నికలలో టీడీపీ 23 సీట్లకే ఎందుకు పరిమితమైంది? అద్భుతంగా పాలించినట్లు చెప్పుకోవాల్సింది తాను కాదని జనాలన్న విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు. సీఎంగా ఉన్నప్పుడు తాను రాష్ట్రాన్ని దోచుకోలేదని, కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నట్లు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పడమే ఆశ్చర్యం. అసలు శ్రీలంకలో పరిస్థితికి, ఏపీలో పరిస్థితికి పోలికేంటో ఎకనామిక్స్ చదివిన చంద్రబాబుకు అర్థం కాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. పైగా సంక్షేమ పథకాలకు తాను 51% ఖర్చు పెడితే ఇప్పుడు జగన్ 43% ఖర్చు పెడుతున్నట్లు మండిపడ్డారు. అంటే తాను జగన్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడే ఏపీ శ్రీలంకలాగా కానప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు అవుతుంది? తాను జగన్పై చేసిన ఆరోపణలు నిజం కాదని అనుకుంటే టీడీపీకి ఓట్లేయొద్దని చంద్రబాబు చెప్పడమే పెద్ద జోక్. ఒకవైపు జగనేమో తన పాలన చూసి ఓట్లేయమని చెబుతూ ఉంటే చంద్రబాబు ఏమో జగన్పై ఆరోపణలు నిజం కాకపోతే ఓట్లేయొద్దని అడగడమే విచిత్రం.